అందరికీ నమస్కారము. నా పేరు స్వామి భూమాత్మానంద సరస్వతి, పూజ్యశ్రీ స్వర్గీయ స్వామి చిన్మయానంద మరియు స్వామి దయానంద గారి శిష్యుడను. నేను 1979, 1981, 1982, 1984 సంవత్సరాలు సందీపని ఆశ్రమ్ పబాయి ముంబైలో మన వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత బాగా చదువుకున్నాను వాళ్ళ చరణాల దగ్గర. తర్వాత చిన్మయ మిషన్కి 20 సంవత్సరాలు సేవ చేశాను. తర్వాత ఇప్పుడు ఇండివిజువల్గా, ఇండిపెండెంట్గా, స్వతంత్రముగా నేను కొన్నాళ్ళు నై బొంబాయిలో ఉండి అక్కడ కూడా ఇండియా అంతా ప్రచారం చేసి తెలుగు, ఇంగ్లీషు, హిందీలో. ఇప్పుడు రిటైర్ లైఫ్లో నేను ఖోపోలిలో ఉంటున్నాను. 3 సంవత్సరాలేంటి వచ్చి తర్వాత ఇక్కడ ఆనంద నిలయమని మన జగన్ బాబు గారు ప్రారంభించినారు. అక్కడ కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు మంచి బోధ, గురుబోధ, సద్బోధ, మనసును కంట్రోల్ చేయడానికి, ఇంద్రియాలను వశం చేసుకోవడానికి కావలసినటువంటి బోధను అందించాలి ఉచితముగా అని అనుకుంటున్నాను. భగవంతుని దయతో ఇది నెరవేరితే మన సనాతన ధర్మ సేవ చేసిన వాడిని అవుతాను, మీరు కూడా ధన్యులవుతారు, మన సనాతన ధర్మ రక్షింపబడుతుంది. బలో సత్య సనాతన ధర్మకి జై. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్. ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. గురుజీ, ప్రతి నెల 2nd Saturday మనం ఇక ఆనంద నిలయం కోపోలి సెంటర్లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. చాలా మంచిది, శుభం. సో మన తెలుగు వాళ్ళు, వాళ్ళ మిత్ర పరివారము అందరూ రావాలి ఇక్కడికి. ఒకరోజు కార్యక్రమం పెట్టుకుందాము. మంచిది. ఆనాడు కార్యక్రమంలో మీరు ఏమేమి నేర్పిస్తారు మన వాళ్లకు? మన వాళ్లకు భగవద్గీత, ధ్యానము, తర్వాత ఇవన్నీ నేర్పిస్తాను. తర్వాత ధ్యానము చే కూర్చునే పద్ధతి, ఏమి ఆలోచించాలి, దృష్టి ఎక్కడ పెట్టాలి, ఎలా కూర్చోవాలి, ఇవన్నీ ఆ షుడువులన్నీ అవన్నీ నేర్పిస్తాను. చాలా బాగుంటుంది అది. తర్వాత ఆత్మవిచారము కూడా చేయిస్తాను. ఇప్పుడు మన వాళ్ళకు పని ఇవాళ రేపు పని ఒత్తిడి బాగా ఉంటుంది, ఇంట్లో కూడా బాగా స్ట్రెస్ ఉంటుంది. చాలామందికి లైఫ్, సోషల్ లైఫ్, ఇంకా పని, ఫ్యామిలీ ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి చాలామందికి కష్టం ఉంటుంది. కష్టం ఉండని, అది అందరికీ ఉంటుంది. అది ప్రకృతి, ప్రాకృతికం, ప్రకృతికి సంబంధించి దాన్ని ఎలా జయించాలి అది ఇంపార్టెంట్. దాని గురించినటువంటి పద్ధతులు మన దగ్గర ఉన్నాయి, అది శ్రవణం చేస్తే తెలుస్తుంది. కనుక వినాలి ముందు, గురువుగారి మాటలు విని దాన్ని ఆచరణ చేయడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ప్రాక్టికల్గా ధ్యానం చేయాలి, నిధిధ్యాసన చేయాలి. ఇవన్నీ సాధన చేయగా చేయగా మనకన్నీ అర్థమై మన జీవితము ఆనంద నిలయంగా, ఆనందముగా, బ్రహ్మానందముగా, శాంతియుతముగా, డైనమిక్గా మారుతుంది. ఇందులో సందేహమే లేదు. ఇది నేను హామీ ఇస్తున్నాను మన శాస్త్రము ద్వారా. ప్రభుజీ, థ్యాంక్ యూ. ఇలాగే మన తెలుగు వారందరూ నెలకు ఒకసారి, ఇంకా చాలా డిమాండ్ ఉంటే మనము ఇంకా ఎక్కువ చేద్దాము. మీ అందరూ రావాలి. ఈ ఆనందనీయ యొక్క వసతులను మీరు ఇక్కడ ఎంజాయ్ చేయండి. ఆ స్వామి గారి సన్నిధ్యంలో మీరు ఒక జపం చేసి మీ యొక్క లైఫ్ ని బాగు చేసుకోవడానికి ఈ యొక్క వాస్తుని మీరు వాడుకోవాలని మీ అందరికి ఆనంద నిలయం తరఫున మా యొక్క హార్దిక స్వాగతం. వెల్కమ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జగన్ గారు, చాలా శుభము. నేను కూడా మీ యొక్క భావంతో ఏకీభవిస్తున్నాను. మనం అందరము ఒకటే, మన అందరి థింకింగ్ ఒకటే, మన అందరి సాధన ఒకటే, మన అందరి ఆనందము కూడా ఒకటే. ఏక్ భగవాన్, ఏక్ అలఖ్ నిరంజన్, ఏక్ పరమసుఖి, దో సుఖి, తీన్ గడబిడ్, చార్ లట్పట్, పాంచ్ పట్టపట్, ఛే ఝట్పట్ గురుకే బజావ్ అన్నట్లుగా ముందు మనం అలఖ్ నిరంజన్గా ఉండే విధంగా మనము మారాలని నేను శాస్త్ర దృష్టిలో నేను చెప్తున్నాను, అందరినీ కోరుతున్నాను. ఈ ఆనంద నిలయాన్ని నిజమైనటువంటి మనోనిలయంగా, మన జీవిత నిలయంగా, ఆనంద నిలయంగా మార్చుకుందామని, అందుకు మనం అందరూ సహకరించాలని, ప్రయత్నం చేయాలని నేను అందరినీ ప్రార్థిస్తున్నాను. హరి ఓం. తచ్చత్ బ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.
థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా చాలా ధన్యవాదాలు. ఈనాడు మీరు ఆనంద్ లియానికి వచ్చారు, మీరు ఇవన్నీ ఫెసిలిటీస్ చూచారు, మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పనిసరిగా ఉంటుంది. హరి ఓం.